ఫ్రెండ్స్ ఇదే చూడండి ఓల్డ్వి అంటే పాతవి కానీ కొత్తవి కానీ ఎలాస్టిక్ పోయి ఉంటాయి కదా లెగ్గింగ్స్కి. ఇవి చూడండి ఎలా అయిపోయిందనమాట, నాదైతే మొత్తం సాగిపోయిందనమాట. దీన్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలో మళ్ళీ చూపిస్తాను మీకు. ఎలాస్టిక్ అంతా సాగిపోయింది అనుకోండి, వేసుకోవడానికి వీలు అవ్వదు కదా. కానీ దీన్ని మనం ఎలా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అంటే ప్యాంట్ అంతా నీట్గా ఉంటుంది, ఈ ఎలాస్టిక్ మాత్రమే పోయి ఉంటుంది కదా, దాన్ని ఎలా మనం వేస్ట్ చేయకుండా వాడుకోవాలి అంటే, పిల్లలు కానీ పెద్దలు కానీ షార్ట్స్ ఉంటాయి కదా, ఈ షార్ట్స్కి ఎలాగో ఎలాస్టిక్ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు అనమాట. దీనికి బొందెలు వస్తాయి కదా, ఇదిగో చూడండి నేను తీసి పక్కన పెట్టినాను. ఈ బొందెని తీసుకొని మనం ఇది బయటకు తీసేసి ఈ బొందెని సెపరేట్ చేసుకొని దీనికి పెద్ద పిన్నులు ఉంటాయి కదా, ఆ పిన్ను పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎలా చూపిస్తాను మీకు. ఇదో కదా, దీనికి ఇలాగ మధ్యలో చెక్కాలి, దీన్ని క్లోజ్ చేసేసి దీన్ని తీసుకున్న తర్వాత ఏం చేయాలో చూడండి. బాగా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. సిజర్ యూజ్ చేసేసి రెండు పక్కల రెండు కాట్లు పెట్టాలన్నమాట దీనికి ఖర్చులుగా. ఇదిగోండి నేను మీకు కట్ చేసినది బాగా కనిపిస్తుంది చూడండి, ఇట్లా కట్ చేసినాను. ఇటు సైడ్ కూడా అట్లనే పెట్టుకోవాలి, డబుల్ సైడ్ కూడా ఇట్లనే వేసుకోండి. ఒకసారి బాగా చూడండి మీకు కనిపిస్తుంది ఇలాగ హోల్స్ చూడండి, ఇట్లా పెట్టుకున్నాను నేను, అలాగ హోల్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తానే ఈ పిన్ను తీసుకొని, అది కూడా చిన్న పిన్ను కంటే పెద్ద పిన్ను ఉంటే బాగా తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి దీన్ని ఈ హోల్లో, హోల్ ఉంది కదా ఇక్కడ హోల్ పెట్టేశాను కదా నేను, ఆ హోల్లో పిన్ను పెట్టి చూడండి. నేనైతే ఇవన్నీ పడేయకుండా మా బాబుకి షార్ట్లు తెచ్చినాను కదా, ఆ షార్ట్లకు ఇట్లా ఎలాస్టిక్ వచ్చిందనమాట. ఇవి ఇవి వేస్ట్ వేయకుండా ఇప్పుడే నేను ఎక్కించుకున్నాను ఫ్రెండ్స్, అన్నీ చూపించడం మీకు కుదరదు కాబట్టి. ఇది ఒక్కటి మాత్రమే మీకు, మీరు కూడా ఇలాగ నాలాగా ఫేస్ చేస్తుంటే ఒకవేళ మీరు కూడా పడేయకుండా దీన్ని మళ్ళీ ఇలాగా ఎక్కించుకుంటారు కదా అనేసి మీకు చెప్తాను అనమాట. ఒకవేళ ఇవి లేని పక్షంలో కూడా మీరు అంటే డబ్బులు పెట్టి సపరేట్గా బొందెలు కొనుక్కోకుండా ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనకైతే సపరేట్గా దొరుకుతాయి మనకు షాప్లో, ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి. కానీ ఎందుకు ఇవి డబ్బులు వేస్ట్ చేసుకోవడం, ఇదైతే ఫ్రీగా ఎక్కించుకోవచ్చు కదా, షాప్లకు ఎలాగో తెచ్చుకో ఉంటారు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో, ఇది మొత్తం ఫుల్గా ఎక్కించేసినా బయటకు వచ్చింది చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా వచ్చేసిందో. పెద్ద పిన్ అయితే చాలా ఈజీగా వస్తుంది, అసలు 1 మినిట్ కూడా పట్టదు ఎక్కించేదానికి. ఇప్పుడు దీన్ని పిన్ను పక్కకు తీసేసి దీన్ని ఒకవేళ ముడి వేసుకోవాలనుకుంటే ఇక్కడనే ముడి వేసేసుకోవచ్చు, లేకుంటే ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎన్ని ఇలాగనే పెట్టినాను చూపిస్తాను. ఒకటి, రెండు, ఇది ఒకటి, ఇది రెండు, ఇంకా ఇది మూడోది. దీనికి కూడా మా బాబుకి ఉన్నాయని చెప్పినాం కదా, ఇది కూడా మూడోది. అన్నీ ఇలాగనే ఎలాస్టిక్ అంతా లూజ్ అయిపోయి ఉంటే ఇన్ని వాటర్ నేను ఇప్పుడు ఎక్కించుకున్నాను అనమాట. ఇది ఇంకొకటి. కలర్స్ అంటే ప్యాంట్లు కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ లెగ్గింగ్స్ మళ్ళీ అలాంటి కలర్సే దొరకాలంటే చాలా కష్టం కదా, అందుకని నేను ఇలాగ యూజ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఇది ఇంకొకటి. ఇలాగ మొత్తం 4-5 వాటిల్కి నేను వాడుకున్నాను అనమాట. మీరు కూడా అలాగే వాడుకోండి, ఎందుకంటే వేస్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్. చూడండి ఒకవేళ మీకు ఇది జారిపోతుంది అనుకుంటే ఇక్కడ లాస్ట్ ఎడ్జులు ఉన్నాయి కదా, ఈ 2 ఎడ్జులు ఈక్వల్గా చేసుకోండి ఫస్ట్. ఇదంతా మొత్తం ఈక్వల్గా చేసుకొని ఈక్వల్గా చేసుకున్న తర్వాత దీన్ని, ఈ 2 ఉంటాయి కదా అక్కడ ముడి వేసేసుకోండి. ఇట్లా ముడి వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళదు. ఇంకా ఒకవేళ మీరు కట్టుకోవాలనుకుంటే కూడా చూడండి లోపలికి అస్సలు వెళ్ళనే లేదు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే కూడా ఈ లాస్ట్ వరకే 2 మనం ఇక్కడ బురకలు పెట్టాం కదా డబుల్ సైడు, ఈ ఎడ్జుల్లో అక్కడే ఉండిపోతుంది అన్నమాట ఇది. అప్పుడు మనం ఒకవేళ మన నడుము ఇంత పెద్దది ఉండదు కదా, ఇంత ఎక్కువ ఉంది కాబట్టి, కాకుంటే దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనము లెగ్గింగ్స్కి ఒక ఇట్లా ఇది పోయి ఉంటుంది కదా ఎలాస్టిక్ అంతా, అది ఎలాగా పెట్టుకోవాలో వేస్ట్ చేయకుండా చూసినారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
కింద గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు అన్నీ వస్తాయన్నమాట. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నేను ఈ వీడియోలో ఏమైనా తప్పులు చెప్పుకుంటే క్షమించండి ఫ్రెండ్స్. బాయ్.